రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ఉద్యోగులకు పిఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు వారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. వేములవాడలోని 6A ఆలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 6A ఆలయ ఉద్యోగులకు మాత్రమే పిఆర్సీ అమలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులందరికీ పిఆర్సీ అమలు చేయాలని కోరారు. 216 జీవో సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలన్నారు. దేవాలయాల ఉద్యోగులు పని గంటతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేవాలయాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. 317 జీవో తీసుకొచ్చి జోనల్ వ్యవస్థలో బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేశారని, స్పోర్ట్స్ లో కూడా ఇష్టారీతిన బదిలీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని పేర్కొన్నారని, అందుకు అనుకూలంగా హామీలు అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను ప్రజలకు తీసుకెళ్లి బాధ్యత ఉద్యోగులు తీసుకుంటారని, ఉద్యోగాల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవాలయాల జేఏసీ కమిటీని మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో పెద్ద దేవస్థానాలైన వారికి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసారు, కానీ చిన్న దేవాలయాలకు చేయలేదు. కాబట్టి అన్ని దేవాలయాలకు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. మరి అలాగే 261 జీవోను సవరణ చేసి అందరు ఉద్యోగులకు ఒకే వాదిగా న్యాయం చేయవలసిన అవసరం ఉందని తీర్మానాల్లో ఇలా పేర్కొనడం జరిగింది. మరి దేవాదాయ ఉద్యోగులు చాలా పని గంటలకు నిమిత్తం లేకుండా పనిచేసి ఇవాళ ప్రభుత్వంలో మంచి పేరు రావడానికి, నిర్వహణ కూడా చక్కగా చేసి క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇలా ఉద్యోగులు ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మా దేవాశాఖ శాఖలో చాలా క్యాడర్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంది. 1975లో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు ఉన్నది. మా దేవాలయాల్లో భక్తుల సంఖ్య తాకిడి ఎక్కువ ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వాన్ని క్యాడర్ స్ట్రెంత్ను నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉండి దాదాపు 20 సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేసిండ్రు. ఆ 20 సంవత్సరాలు పెట్టకుండా 10 సంవత్సరాలకే రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేసి, అది ఎందుకంటే కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ కంటే అది శ్రమదేపుడి కిందకి వస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ఇలా డిమాండ్లో పేర్కొనడం జరిగింది. చాలా సమస్యలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఆ రోజు ఉద్యోగ సంఘాలుగా అందరూ ఒక్కతాటిగా ఉండి ప్రజల అభిష్ట కొరకు ఇలా పోరాడి తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు చాలా సమస్యలలో ఉన్నారు. క్యాడర్ స్ట్రెంత్ అయితే ఏమైంది, మొన్ననే 317 జీవో తీసుకొచ్చి ఇక్కడి వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి జోనల్ వ్యవస్థ చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది. మరి వాళ్ళని ఒక్క దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రభుత్వంలో ప్రజలలో మేము భాగమే. మా సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా ఏఈఓలు కూడా వచ్చారు. ఆ ఏఈఓల సమస్య ఇంత ఘోరమైన ఉన్నది. వాళ్ళకి ఉన్నది మండలానికి ఒకళ్ళు ఉంటే వాళ్ళకు పనిభారం ఎక్కువ ఉండి, ఒక మహిళలు ఉంటే ఆ మహిళకు కనీసం తోడు లేకుండా, ఒక అసిస్టెంట్ లేకుండా ఆ జంగల్లో తిరగడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు కూడా ఇలా ఆందోళన ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా కోరుతున్నా, వాళ్ళకి వచ్చే పెండింగ్ బిల్స్ ఇప్పియండి, వాళ్ళు చేసే పనిని చూడండి. కానీ పెండింగ్ బిల్స్ అట్టే పెట్టేసి మాకేం తెలియదు కానీ ఇక్కడ పారిశుద్ధ్యం ఉండాలని, లేకపోతే చాలామందిని సస్పెండ్ చేయడం అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, మరి ప్రభుత్వానికి త్వరలోనే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. మేము కూడా నిన్ననే జేఏసీ ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసినాం. త్వరలోనే పిలిచి మాట్లాడతానని చెప్పిండు. త్వరలోనే మించి అన్ని సమస్యలు పరిష్కారంగా చూడాలి. చాలామంది ఆర్థిక పరిస్థితులే కాకుండా చాలా ఆర్థిక ఏతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఉద్యోగుల పరిష్కారానికి ఉండాలి. ఇలా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి 5,000 పోస్టులు నిజంగా ఇలా రద్దు చేసిన పరిస్థితి. 5,000లో వేరే వేరే పోస్టుల్లో ఉండడం వల్ల కంపైన్మెంట్ అపాయింట్మెంట్ వచ్చే పిల్లలకు ఇలా కంపైన్మెంట్ అపాయింట్మెంట్ లేక జిల్లా పరిషత్ ఉద్యోగులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలు వీధిన పడిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సార్ మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వెన్నదండుగా ఉంటాం, మీరు చేసే అన్ని పథకాలు ప్రజల దృష్టి తీసుకుపోతాం, మా సమస్యలు పరిష్కరించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతున్నాం. అయితే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉద్యోగులు చాలా కొన్ని ఏళ్ల నుంచి ఉంటుండ్రు, ఉండడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని ట్రాన్స్ఫర్ చేసేద్దాం మేము కూడా ప్రభుత్వాన్ని తెలియజేసినాం. మరి ఊకే ఒకటే స్థానంలో ఉంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మాకు సరైన స్పెసిలిటీస్ అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కడంటే అక్కడ చేసినానికి మా ప్రభుత్వ ఉద్యోగం, కానీ 3 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసింది, 1 సంవత్సరం ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయడం అది నిజంగా అది ఖండించదగిన విషయం. మమ్మల్ని కూడా అడగకుండా ఇష్టం ఉన్న ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వాళ్ళని మేము రక్షించుకుంటాం.